ఎన్టీఆర్తో కలిసి ఢిల్లీ వెళ్లారట చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్తో కలిసి ఢిల్లీకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే చంద్రబాబు అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షాతో కలిసి తన వివరాలను నేరుగా తెలియజేయాలనుకుంటున్నారు ఎందుకంటే చంద్రబాబు ఇప్పుడు జైలుకు వెళ్లాల్సినటువంటి సమయం దగ్గర పడుతోంది చంద్రబాబు విడుదలై దాదాపు నాలుగు రోజులు అయిపోయింది మరి నేపథ్యంలో చంద్రబాబుని అరెస్ట్ చేయడానికి మళ్ళీ మరి సిబిఐ ప్రభుత్వం కస్టడీకి రెడీ చేస్తోంది కాబట్టి చంద్రబాబుకి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఒక్కసారిగా షాక్ ఇస్తున్నారు ఎందుకంటే మరి ఈ నేపథ్యంలో చంద్రబాబుకి సంబంధించిన వాళ్ళు విషయాల్లో సైతం ఒక్కసారిగా వైరల్ అయినటువంటి సంగతి తెలిసిందే అలాగే అభిమానులు కూడా అలాగే తెలిసినట్టుగా అయితే మారుతోంది కాబట్టి ఇప్పుడు ఎంతో చక్కగా ఈ విషయాలైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళినటువంటి చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్తో కలిసి మోడీని అలాగే అమిత్ షాని ఒప్పించి తన బెయిల్ని పవన్ చేయించాలనుకుంటున్నారు నేనే అవినీతి చేయలేదు చేయను చేయనివ్వను చేసిన అవినీతి అంతా జగన్మోహన్ రెడ్డి చేశారా సహా ఉంది నేను ఏ ఆధారం లేవు వాటికి వ్యాధులు వచ్చి మరి ఇబ్బంది పడుతూ ఉన్నాయి సో దానికి కారణం ఏంటనేది అది కనుక్కోవాలంటూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతగానో మరి వెళ్ళి రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది సో కాబట్టి నారా చంద్రబాబు నాయుడు ఎలాగైనా ఎన్టీఆర్తో కలిసి వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటారనే నమ్మకం ఉందని చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న పాపులారిటీ చంద్రబాబుకు ఉన్నటువంటి వ్యాపార దక్షతతో చంద్రబాబు కోసం బెయిల్ మంజూరు చేయడానికి సిద్ధమైందట మరి ప్రస్తుతం మన గవర్నమెంట్ కాబట్టి అందరూ శుభాకాంక్షలు అందిస్తున్నారు